తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్కు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. పవన్ కళ్యాణ్, నేను 84 నుంచి 1984 నుంచి ఈ తెలంగాణలో ఉన్నా. ఇక్కడి నుంచి మద్రాసు వెళ్ళి అక్కడి నుంచి ఇటొచ్చి మొత్తం ఇప్పటికి దగ్గర దగ్గర 39 అప్పటి నుంచి నాకు కేసీఆర్ తెలుసు. అప్పటి నుంచి ఈ రాజకీయ నాకు తెలుసు, టోటల్గా నాకు తెలుసు. ఎందుకంటే నేను యూనివర్సిటీలో నాగార్జున యూనివర్సిటీ జనరల్ సెక్రటరీని, అప్పటి నుంచే నాకు మంత్రులు ఎమ్మెల్యే అందరూ తెలుసు. ఈరోజు వరకు కూడా నేను తెలంగాణలో ఆ పక్క ఈ పక్క ఆ పక్క ఆ ఇల్లు ఈ స్థలం ఈ అపార్ట్మెంట్ కొనుక్కుంటూ ఫ్యామిలీతో తిరుగుతూ ఉన్నా. ఏ ఒక్కసారి కూడా దైవ సాక్షిగా చెప్తున్నా, ఏ ఒక్క తెలంగాణ బిడ్డ కూడా నా మీద చేయటం కానీ నన్ను బెదిరించడం కానీ, పూడా నా కొడకల్లారా, ఆంధ్ర నా కొడకల్లారా అన్నాడే పవన్ కళ్యాణ్. ఎప్పుడు వల్ల ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతమంది స్టూడెంట్స్ ఎంత ప్రేమగా చూస్తారు, రంజిత్ అని, రాకేష్ అని, కైలాష్ నేత అని, మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాడు గాదర్ కిషోర్, వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు. ఎంత హానెస్ట్గా ఉంటారో, మనం మంచిగా ఉంటే వాళ్ళు ఎంత మంచిగా ఉంటారో. నేను 40 చూసిన వాడిని ఈ తెలంగాణ మొత్తాన్ని. ఈ తెలంగాణలో తెలంగాణ బిడ్డలు ఆంధ్ర వాళ్ళని తరిమి కొట్టారా? ఒక కుటుంబం చూపించు పవన్ కళ్యాణ్, ఒక్కటే ఒక్కటి చెప్తే నేను రేపే కేసీఆర్ గారిని నిలదీస్తా. ఎందుకు మా ఆంధ్ర వాళ్ళని తక్కొట్టి పంపించావు? ముక్కునంత రక్తం గారిపోతుంది మా వాడికి, వాడు డూజువీడంట, వాట్ యు మీన్ అని నేను అంట చూపిస్తా. ఒక ముగ్గురిని తెలంగాణ బిడ్డలు వచ్చి పటాపట కొట్టి లారీలు ఎక్కించి ఆంధ్ర వాళ్ళని ఇచ్చారా? 3 కుటుంబాలు చూపించు, 2, 1. పోనీ మా కమ్మళ్ళని, పోనీ మీ కాపు సోదరుల్ని, ఎవరినైనా మీరు కాపులరా ఉండొద్దు అన్నాడా కేసీఆర్ గారు? అరే కమ్మాళ్ళు ఉండొద్దురా పో అన్నాడా? ఆంధ్ర బిడ్డలరా పో అన్నాడా? నేను ఒకప్పుడు ఎప్పుడో ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఉద్యమకారుడు అయినప్పుడు, మీరు ఉద్యమాలు ఏమైనా చేసుకోండి మమ్మల్ని విడదీయొద్దు అని నేను హార్డ్గా అన్నా సరే ఒక్క వడు నన్ను అల్ల కేసీఆర్ మురళి మామూలుగా చెప్పాడుగా కామనేగా మన ఉద్యమం మనం చేసుకోమన్నాడు, వాళ్ళకెళ్ళి గొడవ పెట్టద్దన్నాడు. జన్యునికి ఉంది అంత స్పరద్రూపి కేసీఆర్. ఎలక్షన్ ముందు ఉద్యమకారుడిగా ముందు ఆయన చొక్కా తీసి చూపించాడు తెలుసా మీకు ఎవరికన్నా? 30 బరువు ఆయన, బోన్స్ మొత్తం కనపడ్డాయి ఆ ఎండకు తిరుగుతుంటే. ఆయనకి తండాల్లో లంబాడి తండాల్లో షర్టుపు తీసి ఇలాగే స్నానం చేస్తుంటే అందరు చూస్తుండేవాళ్ళు. ఎవరైనా మగవాడు కొద్ది ఫిజిక్ ఉండాలని బక్కగా అస్థిపంజరంలాగా తిరిగి ఎట్ అయిపోయాడు. ఆ సన్నగా తిరగటంలో కూడా అక్కడ నుంచి అదే అస్థిపంజరం రూపంతో మళ్ళా ఆమల దీక్షలో కూర్చున్నాడు. ఎట్టున్నాడు మీరు చూసుకోండి, నెట్లో ఉంటుంది ఆయన బొమ్మ. చాలామంది అనుకుంటారు ఉద్యమకారులు చాలామంది ఉన్నారు కదా కేసీఆర్కే ఒక్కసారి ఎందుకు ఆ పేరు ఇవ్వాలి అంటే, ఉద్యమకారులు చాలామంది ఉన్నారు, లెక్కలేనంతమంది ఉద్యమకారులు తెలంగాణ బిడ్డల్లో ఉన్నారు. వాళ్ళందరూ మంచివాళ్ళు, వాళ్ళందరూ మేధావులు, వాళ్ళందరూ ఇంటెలిజెన్స్, కానీ కెపాసిటీ కావాలి, గుడ్ విల్ కావాలి, విల్ పవర్ కావాలి, సమర్థత కావాలి. మంచితనం వేరు, సమర్థత వేరు, ఇంటెలిజెన్స్ వేరు, సమర్థత వేరు. ఈయన వెల్ రెడ్ పర్సన్, అబోవ్ ఆల్ కెపాసిటీ ఉన్నవాడు. బెస్ట్ అంటే మైక్ టైసన్ నాకు కాదు, విల్ పవర్, సమర్థత. ఈ సమర్థతతో ఆయన ఈ బాడీని ఆడే ఆయనకే ఒక నార్కో అనాలజీ టెస్ట్ చేయించుకున్నాడు. నేను ఇలాగే ఉంటా, ఇస్తారా ఇవ్వండి, లేదా నాదే ఆఖరి శవం కావాలి తెలంగాణకి అని చావబోతుంటే రేపీళ్ళుండో అక్కడ ఊరికనే ఎవరు ఇవ్వలా, ఊరికనే ఏ కాంగ్రెస్ బీజేపీ ఇవ్వలా, వచ్చబడిపోయినాయి ఒక్కొక్కడికి. కేసీఆర్ కనుక చచ్చిపోతే ఇక్కడ తెలంగాణ బిడ్డలు ఎట్టవుతారంటే ఒక్కొక్కడు ఒకటి దివిటీ ఆ ఒత్సకే అప్పుడు ఇచ్చారు. ఊరికి నేను ఇవ్వలా కేసీఆర్కి, కేసీఆర్ అందగాడని
కేసీఆర్ డబ్బులు ఇచ్చాడని అంటుంటారే అవినీతి పరుడు ఈ పురుడని ఆ పురుడని కాదు, పౌరుష పురుషుడని, చచ్చిపోతే ప్రాబ్లం అవుద్దని అందుకొచ్చింది. అందుకే నేను ఆయనకి నేను ఫస్ట్ నేను మా కుటుంబ సభ్యులు మా అత్త మా ఉన్నాము మన అంతకుముందు ఏ పార్టీ అయినా అవ్వచ్చు ఆంధ్రాలో ఇంకోటి విధానం మనకు ఉండొచ్చు, కానీ ఈ తెలంగాణ జస్ట్ ఒకప్పుడు భారతదేశంలో ఉండేవాడు సరిహద్దు గాంధీ అని, అట ఈయనే తెలంగాణ గాంధీ. ఇతని వల్లనే జెన్యున్గా వచ్చింది. ఇతని వెనక సైన్యం ఉంది, విద్యార్థులు ఎంతోమంది యూనివర్సిటీ వాళ్ళు కాలేజీ వాళ్ళు నమ్మారు కేసీఆర్ గారిని ఆయన నిజాయితీ చూసి. నేను ఇలాగుంటాను తమ్ముడు, నేను చచ్చిపోయినప్పుడు నా ఆకర్షణం కావాలి, వీడు ఎలా ఎవడో చూస్తా అంటే వాళ్ళందరూ కూడా ఈయనకి అండగా ఉంటే తెలంగాణ వచ్చింది. ఆయన తెలంగాణ రాకముందు ఎప్పుడైనా ఉద్యమంలో మీరు అన్ని క్లిప్పింగ్ చూసుకోండి, అరే పోయి ఆంధ్రవాణి తనేయండిరా, గొడవలు జరిగితే మనకి తెలంగాణ వచ్చింది ఒక్కసారి అన్నాడా. నేను చదువుకున్నా, ఐ డిడ్ బీకామ్ ఎంఏ ఎంఫిల్, నేను పిచ్చోండి కాదుగా కేసీఆర్ సంబంధితానికి. కేసీఆర్ ఎవరు నేనెవరు, ఆయన క్యాస్ట్ వేరు నా క్యాస్ట్ వేరు, ఎందుకు నేను సంబంధిస్తాను? జెన్యూన్గా ఉద్యమం నడిపాడు కాబట్టి. ఇదే ఉద్యమం వేరే నడిపితే కొన్ని బొంబాయిలో నేను చూశా, శివసేన ఉన్నప్పుడు బొంబాయిలో బీహార్ డ్రైవర్లు వెస్ట్ బీహారు డ్రైవర్లు ఉత్తరప్రదేశ్ డ్రైవర్సు వేరువేరు నార్త్లు ఎక్కడి నుంచో పాపం ఇక్కడికి బతకడానికి వస్తే శివసైనికులు వెంటబడి ట్రాఫిక్ జామ్ ఇరగిరగి కొట్టి డ్రైవర్ బ్లడ్తో పారిపోయారు. అక్కడ ఆ లీడరు కంట్రోల్ చేయలేకపోయాడు, కొట్టేశారు, ఎంతపడి కొట్టేశారు, పాపం బయట ఉడిరా పోరా బయట ఉడిరా పోరా. ఇక్కడ టీఆర్ఎస్ ఉద్యమకారులు కానీ విద్యార్థి నాయకులు కానీ విద్యార్థులు కానీ కనీసం వాళ్ళు కూడా రాని వాళ్ళు కానీ ఎప్పుడైనా ఒక ఆంధ్రుణ్ణి ఒక తెలుగు బిడ్డని ఎప్పుడైనా కొట్టి పంపించారో ఒక్కటి చెప్పి తెలుసు నాకు. అందుకే నాకు కేసీఆర్ అంటే ఇష్టం. ఇంత ఉద్యమకారుడు కూడా గొంతుతో పైకెత్తుతాడు తప్ప కర్రెత్తడు, కాలెత్తడు, మడమెత్తడు, ఓన్లీ గొంతు మాత్రం ఎత్తుతాడు ఒక తండ్రిలాగా. ఇది మాది, మాది మాకు ఇవ్వండి, మీరు రండి, మిమ్మల్ని బిడ్డల్లా చూసుకుంటాను. బిడ్డల్లాగా అప్పటికి ఇప్పటికి ఆయనే చూసుకుంటున్నాడు. వేర్ ఈజ్ విక్టిమ్స్ టెల్ మీ పవన్ కళ్యాణ్ డడ్డ అని చెప్తున్నావు కదా, ఏదో జనమంతా మన కాపులు అంత నమ్మేలాగా ఎందుకు అంత అబద్ధం చెప్తావు? ఏం పాపం చేశాడు కేసీఆర్? ఎప్పుడు ఒకసారి తిట్టాడు ఆయన, నువ్వు ఏదో పిచ్చి మాటలు మాట్లాడితే అట్లా చేయకూడదు. రాజకీయంలో ఉన్నప్పుడు నువ్వు ఎథిక్స్ మెయింటైన్ చేయి, నువ్వు గెలిచావా ఓడిపో పో, ఇవాళ కాకపోతే రేపు ముఖ్యమంత్రి అవుతావు పవన్ కళ్యాణ్. కానీ ఇవి ఒక తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఉంటున్నావు, ఎప్పుడైనా నీ ఇంటికి దొంగలు వచ్చారా, నీ ఇంటి మీద రాళ్ళేశారా, నా ఇంటి మీద రాశారా, మీ అన్న ఇంటి మీద రాళ్ళేశారా, ఇంకొక అన్న ఇంటి మీద రాయేశారా, అల్లరవింద్ ఇంటి మీద రాయేశారా, తెలంగాణ ఇంకా రావటం లేదని అప్పుడు నుంచి మనం ఉన్నాం కదా, మా జోలికి ఎవరిని వచ్చారా అని ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇప్పుడు హుకుం జారీ చేశాడా, పత్వా జారీ చేశాడా? ఈజ్ గుడ్ పొలిటీషియన్, అబవ్ ఆల్ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఇంకెప్పుడు దయచేసి ఇలాగ ఆ పార్టీకి ఈ పార్టీకి ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఫిట్టింగ్ పెట్టి నీ రాజకీయ ప్రయోజనం కోసం నీ 10 ఓట్ల కోసం మీ కాపులను నమ్మించడం కోసం అబద్ధాలు ఆడకో. అదే నేను రిక్వెస్ట్గా చేయదలుచుకున్నాను. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టింది, ఇప్పుడేమో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ కే సపోర్ట్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ పెరిగిన నేపథ్యంలోనే విరమించుకున్నారు అని చెప్పి డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తెలంగాణ అధ్యక్షుడే ప్రకటించారు. జ్ఞానేశ్వర్ గారు నేను ముందే చెప్పా, నారా చంద్రబాబు నాయుడు మగ వగలాడి అంటే ఇంకా దగ్గరికి చెప్పుకోవాలంటే మనోళ్ళకి రాజకీయ వ్యభిచారి. అతనికి ఎవడన్నా చావనే, ఎవడన్నా పోని, 9 సీట్లు కూర్చోవాలి. కేసీఆర్ను చంపితే మన తెలంగాణలో ముఖ్యమంత్రి అవ్వచ్చా? చంపడానికి ట్రై చేస్తాడు చంద్రబాబు నాయుడు. అట్లాగైతే వంగవీటి రంగం చంపాడు, ఎవరు బాగా తీసుకున్నాడు, అతను ఎవరిని ప్రేమించాడు చెప్పండి. దుర్మార్గం ఏంటంటే, పిటి ఏంటంటే, మా కమ్మాళ్ళు ఏమనుకుంటారంటే నారా చంద్రబాబు నాయుడు మన కమ్మోడు అతను ముఖ్యం
అతను ఎప్పుడు ఏ కులాన్ని ప్రేమించడు, ఏ మతాన్ని ప్రేమించడు. అతను ఒకడినే ప్రేమిస్తాడు, వాడి పేరు ఓటర్. ఆ ఓటర్ నాకు కావాలి, నేను ముఖ్యమంత్రి కావాలి. వాడు ఎవడన్నా కానీ 5,000 కావాలా, 6,000 కావాలా, 10,000 కావాలా. లేదండి మనకి 20 తగ్గిపోయినాయి, వాడికి 20 ఎక్కువ ఉన్నాయి, మనం ఆ 20 మనం కొనుక్కోవాలి, మన సీట్లో వెళ్ళాలి. ఎంత కావాలి? 1,000 కోట్లు, 200 కోట్లు, 2,000 కోట్లు? 23 సీట్లు ఓడిపోయి ప్రతిపక్షంలో ఉంటే నీ సరిపోను నీకు సీట్లు ఉంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రతిపక్షంలో ఉన్న వాడి దగ్గర 23 ఎమ్మెల్యేలని కొనేసి జగన్ గారి వాళ్ళని మంత్రిని చేశావు, వాళ్ళ కూడా 5,000, 5,000 కోట్లు, 5,000 కోట్లు ఇచ్చావంటే చంద్రబాబుని మగ వగలాడి అనక ఏమనమంటారు? కమ్మ సోదర సోదర ఏమని ఉన్నారా మీరు? అంటారే మా కమ్మడు చాలా మంచోడు, ఆ గుట్టు ఈ జగన్ గారు నాశనం అయిపోవాలా, ఈ నా కొడుకు అని తిడుతున్నారే. ఎవడబ్బో సొమ్మని చెప్పి కష్టపడి ఆయన ఓట్లు గెలుచుకుంటే 23 వైసీపీ ఎమ్మెల్యేని ఎవడబ్బో సొమ్మని కొన్నాడు వీడు? ఒక కమ్మ సోదరుడు ఆన్సర్ చెప్పండి, మీ కాళ్ళకి దండం పెడతా. ఒక కొమ్మ సోదరి, ఇది నిజమా, ఇది అబద్ధమా, ఇది న్యాయమా, అన్యాయమా, ఒక్కసారి చెప్పండి ఇది నిజమని. తప్పేం లేదు అంటే ఎవరికి బలం ఉంటే వాడే ముఖ్యమంత్రి అనదలుచుకున్నారు మీరు? దూరం అయిపోతారు సమాజానికి. కులం ఐడెంటిఫికేషన్, మన ఉనికి ప్రజాసేవ, వాడెవడైనా సరే సమాజంలో అన్ని కులాలు, అన్ని మొక్కలు, మతాలు కలిసే ఉంటున్నాయి. ఏ ముఖం ఎవడో చెప్తేదా తెలియదు. నీకు ఫలానా వాడు ముఖ్యమంత్రి అయితే మన ప్రేమిస్తాడు, మన సేవ చేస్తాడు, మన రోడ్లు వేస్తాడు, మన డబ్బులు ఇస్తాడు, మన ఇంకెంతో ఇవి మాట్లాడాలి. కానీ మా వాడే, మా కమ్మోడే కావాలి, మా కాపే కావాలి, మా రెడ్డే కావాలి, నాన్ సెన్స్. నాకు చాలామంది అన్నారు మా వాళ్ళు, పోసాని ఏంటి అతనికి ఎగనిస్ట్గా మాట్లాడు, ఇంత అన్యాయంగా మాట్లాడు కమ్మాళ్ళ గురించి. అందుకని మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు వస్తే ఎందుకండి పోసాని గారు అబ్బాయి పెళ్లి, ఎందుకు అతను చంద్రబాబుని తిడుతున్నాడు కదా, చంద్రబాబుని ఎప్పుడు తిట్లా, ప్రాక్టికల్గా నిజాలు చెప్పా. అయితే ఇప్పుడు ఒక వాళ్ళు వచ్చారు, ఇది ఈ ఉంటారు కదా మ్యారేజ్ బ్యూరోస్, ఏమండి పోసాని గారు వాళ్ళు టీడీపీ గెనిస్ట్ అంటండి, అందుకని మాకు వద్దులే ఆ సంబంధం అన్నారండి. విన్నారా? అంటే చంద్రబాబు ఏ లెవెల్లో తీసుకెళ్ళాడు మా కమ్మోళ్ళని, ఇద్దరు ముగ్గురు అట్లా పేర్లు కూడా చెప్తా. అయితే నేనేమన్నానంటే ఒక అతని, ఏమయ్యా మా ఇంటికి రావాల్సింది కులం కాదు కోడలు, దానికి క్యారెక్టర్ ఉండాలి. చాలు మా ఇంట్లో ఒక మెంబర్ పెరుగుద్ది, దాని ద్వారా ఒక అబ్బాయి పుడతాడు, అమ్మాయి పుడతాడు, ఇవి నాకు కావాలి తప్ప మా కమ్మ, మా కాపు, మా రెడ్డి, మా గడ్డి, మా కక్కర్ల ఏ గడ్డి వద్దు నాకు. అదే మేము సిన్సియర్గా మళ్ళీ చెబుతున్నా, ఇలాంటి మేక వల్ల పులుల్ని నమ్మొద్దు. ఏ మేక వల్ల పులి? పురంధ్రుడు లాంటి వాళ్ళని, నారా చంద్రబాబు లాంటి వాళ్ళని నమ్మకండి. ఏబో వాల్ ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈ ఎవరు చెప్పారో మన పవన్ కళ్యాణ్ ఇలాంటి మాటలు నమ్మకండి. నేను మనసా వాచి చెప్తున్నా, నాకేమి పదవులు దానికోసం, నేనంటే చాలా ఇష్టమైనకే ఒక్కసారి కూడా ఆయన దగ్గర నేను వెళ్ళలే, ఒక్కసారి కూడా నేను వెళ్ళలే. అయినా చెప్తున్నాను, హీ ద సూటబుల్ పర్సన్ ఫర్ తెలంగాణ.